నిన్న కూడా ఒక కామెంట్ చేశారు, ఏదైతే ఎన్టీఆర్ బర్త్డే ఉందో బర్త్డేకి ఒక ట్వీట్ చేశారు వర్మ. వర్మ ట్వీట్ చేశారంటే దానికి ఒక సెన్సేషన్ ఉంటుంది. వర్మ ఎప్పుడప్పుడు ట్వీట్ వస్తుందా అని చెప్పి అందరూ ఈగర్లీ వెయిట్ చేస్తుంటారు. సో ఏంటి ఎన్టీఆర్ కి ఇచ్చిన మీరు ట్వీట్, దాని మీనింగ్ ఏమో? సెకండ్ బెస్ట్ బాడీ అని చెప్పారు. తర్వాత సెకండ్ అది కూడా పెట్టారు. నేను గే కాదు, ఎందుకంటే నాకు అసలు గేస్ అంటే నాకు పడదు. ఎందుకు పడదంటే వాళ్ళకి అమ్మాయిలు అంటే ఇష్టం ఉండదు కాబట్టి. అమ్మాయిలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు వాళ్ళందరూ నా శత్రువులు. అంతేగాని వాళ్ళ సెక్షువల్ ఓరియంటేషన్ పాయింటే కాదు. కాకపోతే ఇప్పుడు తారక్ నేను ఇచ్చిన కాంప్లిమెంట్ అంతకన్నా అప్పర్ లిమిట్. నీ బాడీ ఉండి కూడా నా అందాన్ని చూసి ఆల్మోస్ట్ నా ఓరియంటేషన్ మారిపోయేంత డేంజర్ లో పడింది అంటే అప్పర్ లిమిట్ ఆఫ్ ఎ కాంప్లిమెంట్. ఆ బాడీ ఏంటి బాబు అని చెప్పి. సో వర్మ ఎక్కడున్నా సరే చుట్టూ తిరిగి మళ్ళీ అమ్మాయిల సైడ్కి వస్తారా అంటే, ఇది క్వశ్చన్ అడిగినా అమ్మాయిల దగ్గరికి వస్తారా, ఆ క్వశ్చన్ అడిగినా అమ్మాయిల దగ్గరికి వస్తారా? సో వర్మ మైండ్ లో ఉండాలి అని ఫిక్స్ అయ్యారు. అబ్బాయి అంటే మీరు గే అలా అని ఉద్దేశం నాది కాదు, అదే కాదని కాదు. అబ్బాయిలు ఎలా ఉండాలి, అమ్మాయిలు అయితే ఇలా ఉండాలి చెప్పాను కదా, పవర్ఫుల్ ఇంటెన్స్ పర్సనాలిటీ యా యాటిట్యూడ్ అంత. అయితే అమ్మాయిల యాటిట్యూడ్ చూస్తే బాగుంటారా, అబ్బాయిల యాటిట్యూడ్ చూస్తే బాగుంటారా? ఇద్దరు యాటిట్యూడ్ అనేది ఇద్దరికి ఉండాలి. కానీ అమ్మాయిలకి అమ్మాయిలా ఉంటేనే మంచిగా ఉంటుంది అంటారు యాటిట్యూడ్ లో కూడా. హంస హంసలా ఉండాలి, వారి దేవల్లా వారు చెప్పినది అమ్మాయి అమ్మాయిలా ఉండాలి. కానీ వాళ్ళు ఉండరు, ఉండరు అంటారా? అసలు ఏ పర్సెంట్? ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడగాలి. అమ్మాయిలు మీకు, మీరు అమ్మాయిలు బాగా స్టడీ చేస్తారు కదా, బయటకు కనిపించే అమ్మాయిలు వేరు, పర్సనల్గా వాళ్ళు వేరు. ఆ పర్సనల్గా ది డెప్త్ మీరు ఎంతవరకు ఆలోచించారు, వాళ్ళు మీకు అది నచ్చింది ఏంటి, ఒకళ్ళు నచ్చలేదు అదేంటి అని జనరలైజ్ ఎలా చేస్తాం? అని జనరలైజ్ అండి, ఇప్పుడు మీకు ఉదాహరణకు ఎగ్జాంపుల్ చెప్తాను. బాంబేలో ఒక అమ్మాయి నేను మాట్లాడుతున్నప్పుడు అప్పుడే అరవింద్ కేజ్రీవాల్ పార్టీ గెలిచారు. సో షీ వాజ్ టాకింగ్ అబౌట్ దట్. నేనేమన్నానంటే ఆ పార్టీ కన్నా నాకు మీ థైస్ అంటే ఎక్కువ ఇష్టం. సో నీ థైస్ని ఎంజాయ్ చేయడానికి నేను ట్రై చేస్తూ ఉంటే చూస్తా, నువ్వు ఆ పార్టీ చెప్పేటప్పటికి అది దాన్ని డైల్యూట్ చేసేస్తుంది. అంటే తన కోపం వచ్చింది, చివిలైజ్ చేసింది. అప్పుడు నేను చెప్పానంటే నేను నాకు ఇష్టం ఉండదు ఆనెస్ట్గా చెప్తున్నాను. అప్పుడు నీ దృష్టిలో నీ థైస్ కన్నా ఆ పార్టీ ఎక్కువ అని నువ్వు కూడా నాకు చెప్పు అని అడిగాను. ఆ రీజన్స్ చెప్పాను. అంటే ఇప్పుడు మనం ఒక వాక్ స్వాతంత్రం దేశంలో ఉన్నప్పుడు నా మనసులో ఉన్న డిజైర్ని చెప్పడానికి నాకు హక్కు ఉంది, నీకు అంతే ఉంది. నేను నీ థైస్కి ఆ పార్టీకి నాకు చాయిస్ ఇస్తే ఆ పార్టీని వదిలేస్తాను. కానీ నువ్వేమో దీనికన్నా ఎక్కువ దానికి ఇస్తున్నావు, దానికి కారణం ఏంటి? సో ఐ ఫీల్ ద పాయింట్ అది ఈచ్ పర్సన్కి తన ఇంట్రెస్ట్ వేరే ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పాలిటిక్స్ ఫాలో అవ్వను, ఎవరు ఏమవుతున్నారో నేను పట్టించుకోను.